యోధులు ఏంటి చూడు ఒక్క చిన్న సంతకం ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడిపోదాం ఏ మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సంతకం అంటే పెళ్లి అది నీలాంటి పోకిరి గాడితో ఏయ్ ఎవరే పోకిరి సరే చూడు ఆ డిసిపికి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని బోల్డ్ అంత ఓవర్ యాక్టింగ్ చేసి బిల్డప్ ఇచ్చాను ఇప్పుడు అదిగాని అబద్ధం అని తెలిసిందో అన్నం చంపేస్తాడు ప్లీజ్ మధు ఒక్క చిన్న సంతకం ఆ తర్వాత నా మొహం కూడా చూపించను ప్లీజ్ మధు నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ నేను పెట్టను దానికన్నా చావటం బెటర్ ఏయ్ ఏంటే మాట్లాడితే చస్తాను చస్తాను బెదిరిస్తున్నావు ఆ రోజు నువ్వు లాంటవాళ్ళే డిసిపి దగ్గర ప్రేమించుకున్నావని అబద్ధం ఆడాల్సి వచ్చింది అది నీ తప్పు అవునే నా తప్పే నీ వల్ల నా చదువు ఆగిపోయింది ఈ పెళ్లి జరిగితే చచ్చిపోతానని బోర్ నేర్చావు కదా అప్పుడు నాకెందుకులే అని చెప్పి వదిలి వెళ్ళిపోవాల్సింది అరే మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని లైఫ్ రిస్క్ చేసాను చూసావా అది అది నేను చేసిన తప్పు ఒక్క చిన్న సంతకం మధు ఎందుకు నువ్వు దాని పెద్ద పెళ్లిగా ఫీల్ అవుతున్నావు రేపే లాయర్ దగ్గరికి వెళ్తాం ఇంకో సంతకం పెడతాం విడాకులు తీసుకుంటాం ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే ప్లీజ్ మధు అర్థం చేసుకో నువ్వెన్న చెప్పు నాకు మాత్రం అంత ధైర్యం లేదు అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు లక్ష్యం కాదు గుడ్డు వెళ్ళి మీ బాబు చెప్పినోడే పెళ్లి చేసుకో అప్పుడు నువ్వు బతికి చచ్చినట్టే నన్ను అలాగే డిసిపి గారు చంపేస్తాడు ఎవ్వరికి ఉపయోగం లేకుండా ఇద్దరు చస్తాం చూడు మధు ఇక్కడ నువ్వు సంతకం పెట్టపోయినా అక్కడ నీ పెళ్లి జరగడం ఖాయం ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం నేను దేనికైనా రెడీ ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా చూడు మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు లక్ష్యం కాదు గుడ్డు ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం ఒక నిమిషం Congratulations. All the best. Thank you, sir. Wish you a happy married life. Thank you. Come, let's go. Hey, or, sir? Nik telusno la? Hey, DCP! Nu police odi va, pelli la broker va. Huh? Or na kudukuni yes aitra? మధు అరగంట క్రితం నీ కూతురు ఇప్పుడు ఇతని భార్య ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త మధు చేయి పట్టుకో సార్ పట్టుకో Guys, my beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందాం అనుకున్నాను. బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. Yes. ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. Come on, come on guys, come on. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? You know మధు, అసలు ఈ పెళ్లి నేను చేయించింది కాదు. మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం, నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది.
ఇంకానా సార్ ఆ థాంక్ యూ సార్ విష్ యూ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్ యూ సార్ ఎంజాయ్ చేయండి ఓకే బై బై బని సార్ నేను అప్పుడప్పుడు రావచ్చు కదా సార్ మీ ఇల్లు అనుకోండి ఓ సారీ మీ ఇల్లే కదా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్ ఐ లైక్ యూ బై బై సార్ సారీ మధు ఇలా జరుగుదని నాకు తెలీదు సడన్ గా మీ ఫాదర్ రావటం ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్ లో ఉండమంటాం ఇదంతా జరుగుదని నాకు తెలియదు కదా మధు మధు చూడు నువ్వేం కంగారు పడదు నాకు 5000 రూపీస్ శాలరీ ఓటీఐని చేస్తే ఇంకో 2000 రూపీస్ వస్తుంది మొత్తానికి ఒక 7000 చిల్లర ఎంత వస్తుంది అడ్జస్ట్ చేయొచ్చు కదా ఏ సరిపోదా అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా లేకపోతే సంతకం పెట్టాను కదని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను ఏయ్ ఏయ్ ఏ ఏంటే ఫీల్ అయిపోతున్నావు ఏదో పెద్దంట పిల్లవు కదా సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఏంటి ఇదిగా నేను చిటికి ఎయ్యక్కర్లేదా అనుకుంటే చాలు నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు తెలుసు లిఫ్ట్ లో చూసాను పోకిరి వెతవా ఏయ్ ఏయ్ ఎవడే పోకిరి ఆ నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ రోడ్లు పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని చుంచు మోహన్ దానా చుంచు గించు అన్నావంటే చెప్పు తగుది వెతవా కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే ఎరామావా ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పిల్లనికి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు అది టూ మచ్ రామావా దరిద్రుడా నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది అయిపోయిన పిల్లకి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు అర్జెంట్ గా డైవోర్స్ కావాలి వాట్ నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా నో 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 సార్ సార్ కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు సార్ నా లైఫ్ మ్యాటర్ సార్ ప్లీజ్ సార్ చూడమ్మా మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు ఏమీ చేయలేము డైవర్స్ కావాలంటే మినిమం 1 ఇయర్ ఆగాలి 1 ఇయర్ ఆగాల అడగగానే ఇవ్వడం కాదు అడ్డాకుల విడాకులు ఇవే రూల్స్ రా బాబు ఏంట్రా ఎవరిని వచ్చారా మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్ అంటే నేనంటే భయపడవా సార్ మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్ అబ్బా ఓవరాక్షన్ చేయకు వెళ్ళా సున్నాడు గారి కూతురు పెళ్లి చేసుకున్నావు వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు అరగంట టైం ఇస్తున్నాను ఇల్లు జాబ్ వదిలేసి వెళ్ళిపో సార్ ఏం సార్ ఇది అబ్బో పక్క తప్పుకో రేయ్ అరగంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను సార్ బ్లడీ ఫూల్స్ చూసావా మామా టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు రే ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా ఎక్కడికంటే అవింటి ఇచ్చాడు కదా డీసీపీ సూపర్ ఫ్లాట్ సూపర్ ఫిగర్ ఏయ్ ఎవత్తరా సూపర్ ఫిగర్ మీరు ఎవరు దాన్ని సరిగ్గా చూసారా చిచే దాని మొహం దాని కళ్ళు దాని నోరు దాని పెదాలు సూపర్ ఫిగర్ అనుకో అందం ఉంటే సరిపోద్దా గుణం ఉండద్దు ఎప్పుడు చూసినా గయ్యల్లాగా ఏం నువ్వు చేసిన పని నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను అలా కాపాడాను ఇంత హెల్ప్ చేస్తే ఇదే నువ్వు చేసే పని హలో వినపడుతుందా ఏంటి 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 ఇక్కడ ఉన్నావేంటి వినాయకుడితో మాట్లాడుతున్నాను గుర్తుందా అచ్చరే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ బాబు వల్ల ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను ఎప్పటి ఇల్లు కూడా ఇవ్వట్లేదు నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి నో నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను ఒప్పుకోపడటానికి నువ్వెవరు చూడు నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి ఆయనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే ఏంటి పిచ్చి పిచ్చిగా షట్ అప్
చూడు ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్క ఉండు, నేను ఇటు పక్క ఉంటాను, మధ్యలో బోర్డర్. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 ఇయర్ ఆగాలి. అంటే 1 ఇయర్ వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు నేను ఒకే ఇంట్లో? కుదరదు, పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేం. ఏయ్ నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్క దడవే మిగులున్నా. నీ మొహం కూడా నేను చూడను. థాంక్స్. కానీ లంగావనిలో సూపర్ గా ఉన్నావు మధు. మీ నానమ్మ మధు. అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నానమ్మ నా తప్పు లేదు, అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు, నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా ఇవి తీసుకో. చూడు ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా, ఉంచు, ఏడవకమ్మా. అవును నా మనవడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చల్ల కనొద్దు, ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అన్నయ్య ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేవా? అలాగే, బాయ్ మధు. ఇప్పుడంతా అర్జున్ గారి డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గాడు మళ్ళీ ఇంట్లో తిష్ట వేశాడు, అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే బలుపు. వాడి సంగతి మాకు వదిలే, మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే.